దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది. దీంతో అది ఎక్కడి నుండి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియక వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో ప్రజల మొబైల్ స్క్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరపున ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ ని నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి జమీమా, దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఒక సౌండ్ అండ్ వైబ్రేషన్ తో కూడినటువంటి మెసేజ్ రావడంతో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మొబైల్ ఫోన్ లో ఏం జరుగుతుంది, ఈ మెసేజ్ ఏంటి, ఈ సౌండ్ ఏంటి, ఈ వైబ్రేషన్ అంటూ కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. మొబైల్ స్క్రీన్లపై ఒక సందేశం ఎమర్జెన్సీ అలర్ట్ అనే పేరుతో మెసేజ్ వస్తున్న నేపథ్యంలో కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి. పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ నిర్వహించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మొబైల్ స్క్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది. ఏదైనా భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులంతా కూడా ఊపిరి పీల్చుతున్నారు. మొదటగా ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఒక సౌండ్ ఒక వైబ్రేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అసలు ఏం జరుగుతుంది, మొబైల్ ఏమైనా హ్యాక్ అవుతుందా, లేదా మొబైల్ కు బ్యాంక్ అకౌంట్ లింక్స్ ఉంటాయి కదా, అటువంటి ఏమైనా సందర్భం జరుగుతుంటే కూడా మొబైల్ యూజర్లు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి మెసేజ్ అలర్ట్ ని విదేశీల్లో భూకంపాలు కావచ్చు, తుఫాన్ల సమయంలో, ఏదైనా విపత్తు సమయంలో ఈ అలర్ట్లు మెసేజ్లు కొనసాగిస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మెసేజ్ అలర్ట్ కొనసాగించేది కేవలం ఇది ఒక ట్రయల్ రన్ మాత్రమే ఉపయోగించాము. ఈ ట్రయల్ రన్ ఎటువంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కేంద్ర వివరణ ఇచ్చినటువంటి తెలుస్తుంది. దీనిపై ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కేవలం ఇది టెస్ట్ రన్ లో భాగంగానే ఈ మెసేజ్ వచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. మొదటగా ఈ మెసేజ్లు రావడంతో కూడా ఏ నలుగురు కలిసినా నీకు మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ సౌండ్ అండ్ వైబ్రేషన్ వస్తుంది, నా మొబైల్ కి ఏమవుతుందంటే ఒక భయాందోళన చెందినటువంటి పరిస్థితి. ఒకసారి మీకు మెసేజ్ ను వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి, ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్స్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకు పంపబడింది, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది, ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి. ఇలా మెసేజ్ అందరి మొబైల్ యూజర్లకు ఒకసారి సౌండ్ అండ్ వైబ్రేషన్ తో రావడంతో భయాందోళన చెందడానికి పరిస్థితి. యూజర్ పూర్తిగా చదివి ఓకే అని ప్రెస్ చేసే వరకు అలానే సౌండ్ వైబ్రేషన్ రావడంతో ఒక మొబైల్ యూజర్లు ఆందోళన చెందిన పరిస్థితి. ఇప్పుడు ఏ నలుగురితో కలిసినా ఎవరి మొబైల్ చూసినా ఈ మెసేజ్ నీకు వచ్చిందా రాలేదని దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. జమీమా, బై ది వే, తిరుపతి మీ మొబైల్ కి కూడా ఈ మెసేజ్ అలర్ట్ వచ్చిందా? నా మొబైల్ కూడా ఈ మెసేజ్ అలర్ట్ వచ్చింది, ఎమర్జెన్సీ అలర్ట్ అని కూడా మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితి. నేను కూడా ఈ మొబైల్ మెసేజ్ వచ్చినప్పుడు కూడా అసలు చదివే వరకు కూడా ఇదేంటిదనే చదివి పూర్తిగా అర్థం చేసుకున్న వరకు కూడా ఎందుకు నా మొబైల్ ఇలా సౌండ్ అండ్ వైబ్రేషన్ వస్తుంది, ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కాకుండా సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత మెసేజ్ పూర్తిగా చదివిన తర్వాత ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ ద్వారా ఒక ట్రయల్ రన్ నిర్వహిస్తుంది, భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసేందుకు మాత్రమే ఈ మెసేజ్ వచ్చింది, దీన్ని ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని నేను తెలుసుకొని అర్థం చేసుకొని మాతో మిత్రులు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు ఫోన్ చేసి నీకు మెసేజ్ వచ్చిందా, ఒకసారిగా ఫోన్ వైబ్రేషన్ అండ్ సౌండ్ వస్తుంది, ఎందుకు, ఏం జరిగింది, ఎట్లా ఉంటుంది అనేటువంటి ఈ చర్చలు ఫోన్లు జరిగిన తర్వాత కూడా మెసేజ్ అంతా అర్థమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి మళ్ళీ స్పష్టంగా వివరణ వచ్చిన తర్వాత కూడా నాతో పాటు అనేక మంది మొబైల్ యూజర్లంతా కూడా ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది.